నివార్ తుఫాను కారణంగా అనంతపురం జిల్లాలో వరి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్న ముకుర సముద్రం నార్పల మండలాల్లో వరి పంట మొత్తం నేలమట్టమైంది. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నోటికందేసరికి నివాన్ తుఫాను రాకాసల వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాన్ తుఫాను కారణంగా వందల ఎకరాల వరి పంటను రైతులు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో అన్నదాతలు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. అధికారులు విషయం తెలియజేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా వచ్చి సందర్శించిన పాపాన పోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వందల ఎకరాలు సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలాయి. తుఫాను కారణంగా పంట మొత్తం నేలకొరిగి నీరు చేరడంతో పైరు మొత్తం నాశనమైంది. రెండు మూడు రోజుల్లో కోత కోయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తుఫాను రాకతో అన్నదాతలు కుదేలయ్యారు. కనీసం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. సారు కోరి చేసినాము, నష్టము 3 లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఏదైనా మాకు న్యాయం చేయండి సార్. రైతులు దెబ్బతిన్నాము. ఏం నిన్న వర్షానికి నీళ్ళు మునిగిందా? ఇది ఎంత నిన్న వర్షానికి అంత నీళ్ళు మునిగింది సార్. ఇది చాలా అన్యాయం అయిపోయింది. అక్కడ పోయి ఎక్కడేవి నీళ్ళు నిలబడినాయి. అంత నీళ్ళు ఉన్నాయి. అంత ఎంత అదే కాకుండా నీళ్ళు ఉన్నాయి. మరి అంత దానిపై ఒడ్డన్నీ మొలకలు వస్తున్నాయి. ఎన్ని ఎకరాలు ఇది? 3 ఎకరాలు సార్. జంతులూరు పల్లం 3 ఎకరాలు నాటింటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయ్యింది. ఒక వాన కారణంగా నల్ల బూజి ఇట్లా పంట నష్టం అయింది. పైరు అంతా నష్టం అయ్యింది. అధికారులు ఎవరు రాలేదా?